నమస్తే, నా పేరు అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. 10వ తరగతి పరీక్షల సమయంలో స్కూల్లో 7 వరకు కూర్చోబెట్టి చదివిస్తున్నారు దాదాపు అన్ని స్కూల్స్. అయితే చదివించడం విధానం ఎట్లా ఉందంటే, అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి వరుసగా అటు చుట్టూగా అబ్బాయిలు, అంటే సూపర్వైజర్లుగా ఉన్న అబ్బాయిలు చేతిలో కర్ర పెట్టుకొని వాళ్ళని చదివిస్తున్నారు. ఆ విధంగా చదివితే వాళ్ళ మనసుకు పడుతుందా, ఏ విధంగా చదవగలుగుతారు అన్నది పేరెంట్స్ను బాలల హక్కుల సంఘం ప్రశ్నిస్తుంది. మీ పిల్లలను మీరు ఇంటి దగ్గర కూర్చోబెట్టి రివిజన్ చేయించండి, ప్రశాంత వాతావరణం చదివించండి. పరీక్షలు చాలా దగ్గరికి వచ్చాయంటే ఇంకా 2 డేస్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ 2 డేస్ వాళ్ళను భయభ్రాంతులకు గురి కాకుండా చదివించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది బాలల హక్కుల సంఘం.